ఆడ ఇంటి దగ్గర ఉంటారు అయిపోయింది ఎన్టీఆర్కి ఒకసారి చెప్పేస్తే తను విన్న తర్వాత ఇంకా చేసే ఫైనల్ టచెస్ తప్ప మొత్తం అయిపోయింది ఓకే మొత్తం బట్ తన కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ త్రిబురా తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ రీవర్క్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను అంటే గెటప్ 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 చేంజ్ సేమ్ అదే ఆ గెటప్పే కదా ఆ గెటప్పే అతను సూట్ అయినంతగా ఇంకెవరికి సూట్ అవ్వదు ఇండియాలో ఓకే ఓకే ఆ గెటప్పే ఓకే అయితే త్రిపుర తర్వాత ఎందుకు అన్నానంటే ఇప్పుడు ఇప్పుడు అతనికి వరల్డ్ వైడ్ ఆడియన్స్ వచ్చేసారు అతని సినిమాని ఇప్పుడు జపాన్లో చూస్తున్నారు భయంకరంగా జపాన్ చైనా అదర్ కంట్రీస్ హాలీవుడ్ అని మా అందరు కళ్ళు ఒకసారి అలా తిరిగే కెమెరాలన్నీ ఓకే ఇండియా వైపు మళ్ళీ జూమ్ చేసి తెలుగు పరిసరం వైపు వరల్డ్ ఓవర్ సో కాబట్టి అది పాన్ ఇండియా సినిమా అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ రివర్క్ చేస్తున్నా అంతే అదుర్స్ టు ఇట్ ఈస్ గోన్ టు బి ప్యాన్ వరల్డ్ సినిమా అదే గెటప్ అదే భట్టు ఒక అదే చారి బట్ మిషన్ ఈజ్ బిగ్గర్ నౌ వాళ్ళ గోల్ ఈజ్ బిగ్గర్ నవ్ ఒక ఏమంటారు ఒక అవతార్ లాంటి సెటప్ అవ్వచ్చు ఆర్ మోర్ సోషల్ గేట్ దీంట్లో తీసుకుంటే ఇలాంటి ఒక దీంట్లో ఒక బిగ్ ప్లాట్ఫామ్ మీద ఆ కథని తయారు ఇప్పుడు దాని స్కేల్ పెంచి ఇప్పుడు మళ్ళీ రీలైట్ చేస్తున్నాను సేమ్ ఆ టీమ్ కదండి సేమ్ టీమ్ ఉండాలి సేమ్ మొత్తం అందుకనే ఒకసారి అంతే కదా మ్యాక్సిమం మారితే ఒకళ్ళిద్దరు మారుతారు బట్ ఎన్టీఆర్ చేయరావడం అన్నది పక్క ఓకే తనే చేయాలి తను చేస్తేనే అది నేస్తా కదా ఇప్పుడు ఇది విని మీ ఇంటర్వ్యూ నాకు పెద్ద హీరో లేకపోతే ఇంకో హీరో ఎవరు నాకు ఫోన్ చేసి కోనా అదేదో అది నేను చేస్తా కదా అంటే సారీ ఈ కథ పుట్టింది ఈ పాత్ర పుట్టింది ఎన్టీఆర్ కోసమే ఇది చేస్తే ఎన్టీఆర్ఏ చేయాలి లేదా ఆ స్క్రిప్ట్ నా ఇంట్లో ఉంటుంది రేపు ఎడ్డీఆర్ కొడుకు పెద్దవాడు అవుతాడు అప్పుడు మళ్ళీ వాడితో చేస్తా ఓకే నో కాంప్రమైజ్ నో కాంబ్రవ్ చేస్తే అతను చేయాలి ఓకే లేదా అది నా కబోర్డ్ లో ఉండాలి అంతే ఓకే ఇంకోడితే చేయను ఓకే ఓకే సో కోనా కార్పొరేషన్ నుంచి అదే కదండి కోనా కోనా ఫిలిం కార్పొరేషన్ కోనా ఫిలిం కార్పొరేషన్ నుంచి ఇప్పుడు సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ కూడా ఎస్ 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 ఇప్పటికి మూడు ఒకటి పులి మేక దాని సీజన్ టూ మీద దానికి భయంకరమైన ఇప్పుడు నేను ఎలాగైతే అదృష్టూ కోసం ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసుకుందా అని చెప్పాను అలాగే పులి మేక సీజన్ టూ కోసం జీటీవీ ఆఫీస్ ముందు చాలా టెంట్ వేసి కూర్చున్నారంట నాకు ఫోన్లు వెళ్ళు సార్ మీ సినిమాలో పడిపోయారు మరి సీజన్ టూ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు పెద్ద మీరు ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చిపోయి మీరు దాన్ని దాన్ని వదిలేసారు సీజన్ వన్ ను అని జీవాళ్ళు ఫోను సో అదొకటి ఇంకోటి జరుగుతుంది హాట్ స్టార్ లో అది కూడా స్టార్ట్ అయిపోతుంది టూ త్రీ మంత్స్ లో అది సో అదే సినిమాని బ్రతికించాలి ఎందుకంటే మేము జాస్తి సినిమాని బతికించాలి అనేది అంటే సినిమా మీదే ఉన్నాం కదా బతికించాలి రాజకీయాలు చంపేయకూడదు సినిమా అసలు వద్దు రాజకీయాలు నేను వీలైతే నేను ఒక ఒక కొత్త ప్రతిపాదన ఓ ఛాంబర్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఇటు రాజు అనుకుంటాడు దిల్ రాజు లేదా లేదా పరిశ్రమ పెద్దలు అందరూ యాక్టివ్ సినిమాలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవ్వరు రాజకీయాల జోలికి వెళ్ళకూడదు రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకుంటే సినిమా పరిశ్రమకి గుడ్ బై చెప్పండి ఇప్పుడు లెట్స్ లెట్స్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనం ఒకరిని ప్రెసిడెంట్ చేయాలనుకున్నాం గవర్నర్ చేయాలనుకున్నాం వాళ్ళు ఎటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయ్యి ఉండకూడదు అన్నది మన రాజ్యాంగంలో ఉంది అవునా లేదా ఉంది ది కెనాట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ ఎందుకంటే ఈ దేశ ప్రజల అధ్యక్షుడు అన్ని పార్టీలు అన్ని కులాలు సమానంగా చూడాలి అలాగే కొన్ని కొన్ని పోస్టులు గవర్నర్ పోస్టులు అలాగే సినీ పరిశ్రమ కూడా అటానమస్ బాడీ ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండకూడదు ఒకవేళ ఉంటే సినీ పరిశ్రమకి విరమణ చేసి మీరు ఉండొచ్చు అలాంటిది పెడితే అప్పుడు గొడవ ఉండదు ఇప్పుడు అని నా అభిప్రాయం దా వాటి దాని దానిక ఎఫెక్ట్ సినిమాల మీద పడదు ఈ పాలిటిక్స్ ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఇప్పుడు నన్ను అడిగారు ఇదేంటి మరి అంతమంది ప్రభుత్వాలు ఎప్పుడూ లేదు కదా ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వమే కదా ఎక్కువ మరి సిరి పరిశ్రమ అయితే టార్గెట్ చేస్తుంది అంటే అంటే అన్నది తప్పది ఇప్పుడు వాళ్ళు ఎంత రేట్లు పెట్టుకోవాలో అన్నది లెట్ దెమ్ డిసైడ్ గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది కదా గవర్నమెంట్ షుడ్ బి బాధర్డ్ అబౌట్ ఓన్లీ ట్యాక్స్ అటు వెయ్యి రూపాయల డికెట్ అమ్ముకుంటే ఆ వెయ్యిలో పద్దెనిమిది శాతం ఎన్నికొస్తుంది వందగా అమ్ముకుంటే ఆ వందలో పద్దెనిమిది చేత నీకు వస్తుంది ఇప్పుడు ఏ అమ్ముకుంటాడో వందగా అమ్ముకుంటాడో లెట్ హిమ్ డిసైడ్ ఇప్పుడు నీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి దీని మీద ఇప్పుడు మార్కెట్లో ల్యాప్టాప్ ఉందండి ఆర్ ఇది ఉందండి ఐఫోన్ ఉందండి ఐఫోను ఐఫోన్లో ఎన్ని కాంప్లికేటెడ్ ఫీచర్స్ ఉంటాయో తయారు చేసిన వాడికి తెలుసు ఆ తయారు చేయడానికి తను ఎంతమంది నిష్ణాతుల్ని సాంకేతిక నిపుణుల్ని ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ వాడాడు టెక్నాలజీ వాడాడు ఎన్ని వేల మంది కూర్చొని రీసెర్చ్ చేశారు అన్నది చేసినోడికి తెలిసి అందుకే వాడు ప్రైజు లక్షన్నర రెండు లక్షలు ఎంతో పెడతాడు ఐ నువ్వు అట్ట పెడతావు నువ్వు దాన్ని ఐదు వందలకి ఇవ్వు అంటే గవర్నమెంట్ ఎలా ఉంటుంది వెయ్యికి వెయ్యి ఇవ్వచ్చుగా అని యాపిలోడు చెప్తే ఊరుకుంటాడు నువ్వు చెప్పలేవు ఎందుకంటే ఏమో అయి ఉండొచ్చు అంత ఐదు కాబట్టి అది వాడి ఇష్టం వాడు దాని కోట్లు పెట్టి దాని వెనకాల అతను కొన్ని వందల మందిని పెట్టి సాంకేతిక ఇప్పుడు టెక్నీషియన్స్ సాఫ్ట్వేర్ వెంటూ ఎట్ అని వెన్ యు ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఒక సెల్ ఫోన్ ప్రైజ్ ఎంత ఉండాలో మరి ఒక సినిమా టికెట్ ప్రైజ్ ఎంత ఉండాలో నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి అన్నది నా అభిప్రాయం దిస్ ఈజ్ మై డైరెక్ట్ క్వశ్చన్ టు ఎగైన్ మై గవర్నమెంట్ ఆర్ మై ప్రీవియస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇంకా సో రేపు వచ్చినా కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అది టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కూటమి గవర్నమెంట్ వచ్చినా వైసీపీ గవర్నమెంట్ వచ్చినా నా స్టాండ్ ఇదే ఉంటుంది వాళ్ళు ఎంత పెట్టుకుంటారో వాళ్ళకైనా ఖర్చు బట్టి ఎవడని వాళ్ళు ఫోర్స్ చేయలేరు కదా సెల్ ఫోన్స్ ఉంటాయి నాకు తెలుసు నాకు యాపిల్ ఫోన్ కావాలనుకుంటే వెళ్తాను యాపిల్ స్టోర్కే వెళ్తా రెండు లక్షలకి నేను ప్రిపేర్ అయ్యే వెళతా డబ్బులు పెట్టుకొని జోబులో అలాగే నేను తీసిన సినిమా కాస్ట్ ఐదు వందలు అని చెప్పినప్పుడు దాన్ని ప్రిపేర్ అయినోడే వస్తాడు సో కాబట్టి దీనికి ఈ మధ్యన దీనికి మధ్య గవర్నమెంట్స్ రాజకీయాలు కాదు గవర్నమెంట్ ఎందుకు రావాలి మధ్యలో నీ ట్యాక్స్ నీకు వస్తుంది కదా ఇప్పుడు నేను యాపిల్ ఫోన్ కొంటే అదే అదే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ నైన్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ నైన్ పర్సెంట్ ఆ నైన్ పర్సెంట్ వాటా స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది ఆ నైన్ పర్సెంట్ వాటా సెట్ గవర్నమెంట్కి వెళ్తుంది అలాగే టికెట్ మీద నీది నీకు వస్తుంది కదా నువ్వు అంత కాదు నువ్వు ఇంతే పెట్టు అనే ఇది గవర్నమెంట్ చేయకూడదు అంటున్నాను సో దశ దానివల్ల ఏమవుతుందంటే యు ఆర్ అన్నెసరీ క్రియేట్ ఇప్పుడు నేను మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద వ్యక్తిని కలిసా నేను పేరు చెప్పను జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాదు సార్ ఎందుకు మనకిది మీకు ఎందుకు ఈ గవర్నమెంట్ ఇండస్ట్రీలో అందరూ ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు మీ ఉద్దేశంలో ఏరు ఇద్దరు ముగ్గురు మీరు చూసి వాళ్ళే పరిశ్రమ అనుకుంటే తప్పది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కలిసి తయారు చేసేది ఒక సినిమా మీరు ఒక వ్యక్తినో లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురును చూసేసి మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల ఆ సినిమా ఎఫెక్ట్ అవుతుంది తద్వారా పరిశ్రమ ఎఫెక్ట్ అవుతుంది అది చెయ్యొద్దు డోంట్ అసలు ఇంటర్ఫియర్ ఇన్ సినిమా అట్ ఆల్ లెట్ దెమ్ డూ దర్ జాబ్ లెట్ దెమ్ సఫర్ ఒక నేను వెయ్యి రూపాయలు పెట్టే ఫ్రీగా ఇచ్చానండి టికెట్ సినిమా చండాల ఉందండి వెళ్తారా మీరు నాకు ఎందుకు తలనొప్పి అనుకుంటారు సినిమా చెండాల ఉందని చెప్పారండి అందరు వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఆల్వేస్ అది బాగాలేదు ఓహో మనం రెండు వందల రూపాయలు పెట్టాము ఇది బాగాలేదని బ్యాక్ వచ్చింది వందే వందే వంద 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 అన్నా నెక్స్ట్ డే అని ఎవరు రాలేదు ఇది కూడా రావటం సార్ ఇంకొంచెం తగ్గించండి ఫిఫ్టీ 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 అన్నాను ఎవరు రాలేదు ఆ వన్ రూపీ అన్న కోటి మంది వస్తారా బాగాలేదు అన్న తర్వాత ఫ్రీగా ఇచ్చిన రాడు అదే నేను చెప్తుంది సో కాబట్టి నేను నా వెసులుబాటు బట్టి నా ఫస్ట్ వీక్ అయిపోయింది వంద రూపాయలు రెండు వందలు పెట్టుకున్నా అయిపోయింది రెండో వారానికి దాన్ని వంద చేసుకుంటా ఎక్కువ మందిని లాగడం రెండు వందల రూపాయలు ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు వంద అయితే ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఒక గ్రూప్ ఉంటారు వాళ్ళు వస్తారు మూడో వారానికి అదే బాల్కనీ టికెట్ యాభై రూపాయలు చేసుకుంటారు యాభై రూపాయలు ఏంటంటే పదండి సినిమా ఎక్కువ కాలం థియేటర్లో రన్ అవుతుంది యాభైని ఆ ఫిఫ్టీ రూపీస్ ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు వాళ్ళు వస్తారు కింద టికెట్ ఐదు రూపాయలే పెట్టుకుంటారు నన్ను నిర్ణయించుకొని ఇవ్వండి నన్ను ఇన్ ద సెన్స్ ఒక నిర్మాతగా నన్ను ఆ నిర్ణయించుకునే హక్కు నాకు ఇవ్వండి ఐఎమ్ ది బెస్ట్ జడ్జ్ ఆఫ్ మై ప్రోడక్ట్ నాకు వెయ్యి రూపాయలకి వాడు రాకపోతే మరుసటి రోజు ఐదు వందలు తెస్తా ఆ మరుసటి రోజు మూడు వందలకి తెస్తా వంద రూపాయలకి తెస్తా యాభైకి తెస్తాం ఇట్ ఈస్ మై మార్కెటింగ్ స్ట్రాటజీ నేను సెల్ నేను టూ ల్యాక్స్గా మీరు సేల్ అని పెడతా నెక్స్ట్ డే అడ్మి చూడట్లేదా మీరు షోరూంలో నెక్స్ట్ డే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని పెడుతున్నా ఓ లక్ష అంటున్నా ఇంకా రావట్లేదు పండం సమ్మర్ సేల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటున్నా ఎంత తగ్గించావు అని గవర్నమెంట్ ఎందుకు అడగట్లేదు ఓకే ఎందుకు అడగట్లేదు సినిమా వాడినే నేను అప్పటికే అడిగాను మొన్న ఏదో దానికి సార్ మనం టికెట్ కొంచెం ప్రైజ్ తగ్గించండి థర్డ్ వీక్ వచ్చేసింది కదా నేను సినిమా కొన్నాను బాపట్లకి యాభై రూపాయలు పెడదాం ఇంకా ఎక్కువ మంది వస్తారు మిగులు వాడు ఇంకా వస్తారండి పెద్ద హిట్ అయిపోయింది సినిమా వాళ్ళ తెరి వేరే అది నేను కొన్నాను బాపట్లకి పండక్కి అబ్బాబ్బే అలా కుదరదండి ఎందుకు కుదరదు అన్నాను మీరు ఇంతకు అమ్మాలంటే అంతకే అమ్మాల్సిందే ఓహో తగ్గించుకునే హక్కు కూడా నాకు లేదా లేదు పెంచుకునే హక్కు లేదు తగ్గించుకునే హక్కు లేదు ఇదే రూల్స్ రా బాబు ఇది వేరే ప్రోడక్ట్స్కి దేనికి ఎందుకు ఉంటుందో సినిమా కూడా ఒక ప్రోడక్టే కదా నేను సెల్ఫోన్ టూ ల్యాక్స్ కప్పుకుంటాను వన్ ల్యాక్ కప్పుకుంటాను టెన్ థౌసండ్కి కమ్ముకుంటాను అనుకునే అన్న ఫ్రీడము ఆ సెల్లర్కి ఆ తయారు చేసిన వాడికి వాడికి ఉన్నప్పుడు సినిమా తయారు చేసిన నాకెందుకు లేదు అది కూడా నా ప్రోడక్టే కదా నేను వెయ్యి పెడితే రానప్పుడు నేను వందకే ఇస్తా ఆ థర్డ్ ఫోర్త్కి వచ్చిన ఫిఫ్టీకే ఇస్తా అప్పుడు ఇంకా ఎక్కువ మంది అంటే యుంగ్ టు ఇట్ ఇస్ మార్కెటింగ్ స్ట్రాటజీ అందాన్ని చేసుకొని ఇవ్వండి అంటాను ఇది నేను ఆ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద మనిషిని ఒక ఫంక్షన్ అయితే పక్క తీసుకెళ్ళి చెప్పాను ఆయన చెప్తుంది లాజిక్కే మరి అందుకనే మీరు అనవసరంగా బ్యాడ్ అవుతున్నారు సార్ వై షుడ్ బి అసలు బిహేవ్ ఈ బిహేవ్ లైక్ గవర్నమెంట్ డోంట్ బిహేవ్ లైక్ ఎ పార్టీ పార్టీకి గవర్నమెంట్ చాలా తేడా ఉంటుంది పార్టీ అన్నది ఎలక్షన్ వరకే ఆ తర్వాత పార్టీ బికమ్స్ ఎ గవర్నమెంట్ అంతే ఇంకా నా ప్రభుత్వం అవుతుంది అది నేను ఓటు వేసినా వేయకపోయినా నా ముఖ్యమంత్రి అవుతాడు నేను ఓటు వేసినా వేయకపోయినా నువ్వు చేసే ప్రతి నిర్ణయం ఇట్ ఇస్ ఎఫెక్టింగ్ మీ యాజ్ ఎ సిటిజన్ పౌరుడిగా నీ నిర్ణయాలు నన్ను ఇబ్బంది పెట్టకూడదు